హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తమ్ అకాడమీ. సో ఎవరైతే ఏపీ ఎప్సెట్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఇద్దామని అయితే ఈ వీడియో అండి. సో చాలా మంది మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మా ఏదైతే ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉందో అసలు సిలబస్ లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ కోర్స్ స్ట్రక్చర్ అది ఎలా ఉంటుంది, ఏంటి బీటెక్ సంబంధించి క్లియర్ కట్ గా డీటెయిల్స్ అయితే చెప్పండి అని చాలా మంది అయితే అడగడం జరిగింది. సో అందరి గురించి కూడా వీడియో అండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందో ఈ పర్టికులర్ బ్రాంచ్ కి సంబంధించి మీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కి సంబంధించి అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ మీ కోర్స్ స్ట్రక్చర్ అది ఎలా ఉంటుంది ఏంటి క్లియర్ కట్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి కోర్స్ స్ట్రక్చర్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సీరియల్ నెంబర్, కోర్స్ కోడ్, కోర్సు అండ్ లెక్చర్, ట్యుటోరియల్, ప్రాక్టికల్ అండ్ క్రెడిట్స్. సో ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే క్రెడిట్స్. క్రెడిట్స్ అంటే ఏంటి సార్ అంటే, క్రెడిట్స్ అనేవి మీరు ఒక సబ్జెక్ట్ పాస్ అయితే ఎలాగైతే మీకు మార్క్స్ వస్తాయో సిమిలర్ గా ఒక సబ్జెక్ట్ పాస్ అయితే మనకి క్రెడిట్స్ వస్తాయి. సో బీటెక్ లో మొత్తం అంతా కూడా మనకి క్రెడిట్స్ సిస్టమ్ మీద రన్ అవుతుంది అనమాట. సో ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి ల్యాబ్ కి కూడా మనకి ఇన్ని క్రెడిట్స్ అని ఉంటాయి. మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పాస్ అయినట్టయితే మీకు అన్ని క్రెడిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో మీరు సెమిస్టర్ నుండి సెమిస్టర్ కి ప్రమోట్ అవ్వడానికి అవ్వచ్చు, లేంటి ఇయర్ టు ఇయర్ ప్రమోట్ అవ్వడానికి అవ్వచ్చు, ప్రతి దానికి కూడా ఈ క్రెడిట్ సిస్టమే మేజర్ గా యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ముందుగా అసలు సబ్జెక్ట్స్ ఏమన్నా చూసేద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చండి ఇవి కోర్స్ కోడ్స్. సో ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి కోర్స్ కోడ్స్ అని చెప్పుకుంటాయి అనమాట, ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ ఇవి మన కోర్సెస్ అనమాట. సో కోర్సెస్ ఏమున్నాయి మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండి. దీనికి సంబంధించి లెక్చర్ మనకి 3 పాయింట్స్ అండ్ క్రెడిట్స్ వచ్చేసి 3. అండ్ సెకండ్ మనకి మ్యాథమెటిక్స్ 1 అండి. ఇందులో మనకి క్యాలిక్యులస్ అండ్ అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. అండ్ ఈ సబ్జెక్ట్ గాను మనకి లెక్చర్ 3 పాయింట్స్ అండి, 3 క్రెడిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లైడ్ ఫిజిక్స్, దీంట్లో లెక్చర్ కి 3 పాయింట్స్, క్రెడిట్స్ వచ్చేసి 3. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, లెక్చర్ కి 3 పాయింట్స్, క్రెడిట్స్ వచ్చేసి 3. కంప్యూటర్ ఇంజనీరింగ్ వర్క్ షాప్, లెక్చర్ కి 1 పాయింట్, ప్రాక్టికల్ వచ్చేసి 4 పాయింట్స్. సో టోటల్ క్రెడిట్స్ వచ్చేసి మనకి 3. సో ఇక్కడ మీరు క్లియర్ కట్ గా ఇంకొక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలండి, ప్రాక్టికల్ కి క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఏదైతే మనకి లెక్చర్ కి క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 3 పాయింట్ లెక్చర్ కి 3 క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. సో అలా అన్ని సబ్జెక్ట్స్ కూడా 3 పాయింట్ లెక్చర్ కి 3 క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మీరు ప్రాక్టికల్స్ చూసేసరికి ఇక్కడ సార్ అక్కడ 1 పాయింట్ లెక్చర్ కి ఉంది, 4 పాయింట్ ప్రాక్టికల్స్ ఉన్నాయి, సో మొత్తం 5 ఉండాలి కదా, 3 ఎందుకు వచ్చింది అంటే మనకి ప్రాక్టికల్స్ ఎప్పుడు కూడా ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దానికి హాఫ్ ఆఫ్ ద క్రెడిట్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ లెక్చర్ కి 1 పాయింట్, ప్రాక్టికల్స్ 4, 4 అంటే 4/2 ఎంత అండి మనకి 2. సో టోటల్ ఎంత మనకి 3 పాయింట్స్. ఇవి క్రెడిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ల్యాబొరేటరీస్ మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబొరేటరీ ఉందండి. సో ఏదైతే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉందో దీనికి సంబంధించి ల్యాబొరేటరీ అనమాట. సో ప్రాక్టికల్ కి మనకి 3 పాయింట్స్ ఇచ్చారు, అంటే క్రెడిట్స్ ఎంత అండి మనకి 1.5. అండ్ నెక్స్ట్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ ఉన్నది, దీనికి ప్రాక్టికల్స్ ఎంత అండి 3 పాయింట్స్, అంటే 1.5 క్రెడిట్స్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి ల్యాబ్ ఉంది, దీనికి ప్రాక్టికల్స్ ఎంత అండి మనకి 3 పాయింట్స్, అంటే క్రెడిట్స్ ఎంత 1.5. సో టోటల్ గా మీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి 19.5 క్రెడిట్స్ మీకు ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో మీకు ఈ సబ్జెక్టులన్నీ మీరు పాస్ అయ్యి ఈ ల్యాబొరేటరీస్ అన్ని పాస్ అయినట్టయితే మీకు 19.5 క్రెడిట్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ సిమిలర్ గా సెకండ్ సెమిస్టర్ కూడా చూసేద్దాము. సో సెకండ్ సెమిస్టర్ కనుక మనం చూసినట్టయితే సెకండ్ సెమిస్టర్ లో మనకున్న సబ్జెక్ట్స్ అండి మ్యాథమెటిక్స్ 2, ఇందులో లీనియర్ ఆల్జీబ్రా అండ్ న్యూమరికల్ మెథడ్స్ మీరు చదువుతారు. సో దీనికి లెక్చర్ కి సంబంధించి 3 పాయింట్స్ అండి, 3 క్రెడిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లైడ్ కెమిస్ట్రీ, లెక్చర్ కి 3 పాయింట్స్, 3 క్రెడిట్స్. కంప్యూటర్ ఆర్గనైజేషన్, లెక్చర్ కి 3 పాయింట్స్, 3 క్రెడిట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పైథాన్ ప్రోగ్రామింగ్, లెక్చర్ కి 3 పాయింట్స్, 3 క్రెడిట్స్. డేటా స్ట్రక్చర్స్, లెక్చర్ కి 3 పాయింట్స్, 3 క్రెడిట్స్. సో ఇవి మీకున్న సబ్జెక్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ ల్యాబ్ చూసినట్టయితే అప్లైడ్ కెమిస్ట్రీకి సంబంధించిన ల్యాబ్, అప్లైడ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఎంత అండి ప్రాక్టికల్స్, 3 పాయింట్స్, అంటే 1.5 క్రెడిట్స్. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ 3 పాయింట్స్, 1.5 క్రెడిట్స్. డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్ 3 పాయింట్స్, 1.5 క్రెడిట్స్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ సైన్స్, దీనికి లెక్చర్ కి 2 పాయింట్స్, బట్ క్రెడిట్స్ వచ్చేసి 0. సో ఇక్కడ మీరు అడిగే డౌట్ అదేంటి సార్, అన్నిటికీ క్రెడిట్స్ ఇచ్చారు మరి దీనికి 0 ఇచ్చారేంటి సార్, మరి దీని వల్ల యూజ్ ఏంటి అని మీరు అడగచ్చు. యాక్చువల్ గా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇది కేవలం మీకు నాలెడ్జ్ పరంగా మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేర్పించే సబ్జెక్ట్ తప్ప ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఎటువంటి ఎగ్జామినేషన్ మీకు కండక్ట్ చేయరు. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఎటువంటి మార్క్స్ మీరు గెయిన్ చేయరు కాబట్టి దీనికంటే ఎటువంటి క్రెడిట్స్ కూడా లేవు అనమాట. జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ మీరు ఈ సబ్జెక్ట్ అనేది చదువుతారు. సో ఎలాంటి సబ్జెక్ట్స్ మీకు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్ లో కూడా ఎలాంటి సబ్జెక్ట్స్ ఎవ్రీ సెమిస్టర్ లో మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట.
సో ఏంటి అంటే దేనికి అంటే కేవలం మనకి నాలెడ్జ్ పరంగా ఆ సబ్జెక్ట్ సంబంధించి మనకి ఐడియా ఉండాలి అని చెప్పే సబ్జెక్ట్స్ అనమాట. సో వాటికి ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు, ఎటువంటి మార్క్స్ మీరు స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇది మీ టోటల్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కోర్స్ స్ట్రక్చర్ అండ్ ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో ఏంటి మొత్తం అన్ని కూడా క్లియర్ కట్ గా డిస్కస్ అయితే చేసుకున్నాం. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.